హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ ప్రత్యూష యువర్ వాచింగ్ గ్రేస్ఫుల్ గ్లోరికల్ సో ఈరోజు వీడియో ఏంటంటే బెంగళూరులో ఫ్రీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే పార్క్స్ ఎలా ఉంటాయి అనేది మీకోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను సో దీనిలో చాలా ఎక్విప్మెంట్ ఉంటుందండి కిడ్స్ ఏరియా ఉంటుంది మన అడల్ట్స్ కోసం సో ఎక్సర్సైజ్ వర్కౌట్స్ కోసం సపరేట్గా ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్ట్ సో గవర్నమెంట్ పార్క్ ఏరియాని ఎలా చూస్ చేసుకుంటుందంటే ఫోర్ వేస్ కలిసి ఉంటుంది కదండి సో ఆల్మోస్ట్ ఫోర్ స్ట్రీట్స్కి కలిపి ఒకటి ఉంటుంది అండ్ నెక్స్ట్ స్ట్రీట్కి మళ్ళీ ఇంకోటి ఉంటుంది అనమాట సో దగ్గర దగ్గరగానే చాలా అవైలబుల్గా ఉంటాయి పార్క్స్లో ఒక లేఅవుట్లో ఆల్మోస్ట్ ఒక టెన్ వరకు ఉంటాయి అనమాట సేమ్ ఇలాంటి పార్క్సే ఇప్పుడు ఇక్కడ టూ వేస్ ఉన్నాయి కదా దీనికి ఒక పార్క్ అండ్ దీనికి టూ ఎంట్రన్స్ ఉంటాయండి అటు సైడ్ వాళ్ళకి ఒకటి ఇటు సైడ్ వాళ్ళకి ఒకటి ఉంటుంది సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇటు సైడ్ వాళ్ళ నుంచి ఫస్ట్ టెంపుల్ వస్తుంది టెంపుల్ పార్క్ పార్క్ అనమాట అండ్ ఈ వీడియోలో మనము రైనీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అండ్ సన్నీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో కూడా చూద్దాము సో ఇదైతే రైనీ డే అండి అండ్ గ్రీనరీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మార్నింగ్ ఇది సిక్స్ థర్టీ ఆ టైంలో అండి సో చాలా ఫ్రెష్గా ఉంది అంటే అప్పుడే రైన్ పడింది కదా సో ఆ గ్రీనరీ అనేది చాలా ఫ్రెష్గా ఉండింది అండ్ మనకి ఇక్కడ ఆ పార్క్లో ఎక్విప్మెంట్ అండ్ ప్లే ఏరియానే కాకుండా ఇలా కూర్చోడానికి బెంచెస్ కూడా ఉంటాయండి కొంచెం కొంచెం డిస్టెన్స్లో బెంచెస్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట అండ్ చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అండ్ ఆక్సిజన్ ప్యూర్ ఎయిర్ ఉంటుందన్నమాట సో చాలా బాగుంటుంది ఫ్రెష్గా మార్నింగ్ ఇలా స్టార్ట్ చేస్తే ఈ పార్క్లో వాకింగ్కి అండ్ చాలా సెక్షన్స్ ఉంటాయి వాకింగ్కి అండ్ కిడ్స్ ఏరియా అండ్ పెద్దవాళ్ళకి వర్కౌట్స్ ఎక్విప్మెంట్ అండ్ యోగా కూడా ఉంటుందండి సో అలా ఉంటుందన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అలా ఉంటుంది సో మనకి చెప్పాను కదా అలా డిస్టెన్స్ మెయింటైన్ చేసి కూర్చునే దానికి టేబుల్స్ అలా వేసి ఉంటారు అండ్ ఇది వచ్చేసరికి కిడ్ సెక్షన్ అనమాట సో దీంట్లో వాళ్ళకి ఉయ్యాల అండ్ జారే బండి అదంతా ఉంటుంది కదండి సో అంతా ఫుల్ ఎక్విప్మెంట్ ఉంటుందన్నమాట సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ టూ టైప్స్ ఉంటాయన్నమాట ఉయ్యాల రెండు ఉన్నాయి ఇక్కడ సో చాలామంది పిల్లలు ఎక్కువ ఉయ్యాలనే ప్రిఫర్ చేస్తారు కదా సో అందుకనే ఉయ్యాల ఎక్కువ ఉందనమాట సో ఇక్కడ స్వింగ్స్ అన్నీ ఉంటాయి అనమాట అండ్ పిల్లలైతే సండేస్ అలాంటి టైంలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇప్పుడైతే రెయినీ అండ్ సీజన్ చెప్పాను కదండి రెయిన్ పడిన అప్పుడే సో అందుకని ఎవరు లేరు అనమాట సో ఎర్లీ మార్నింగ్ వాక్ అండ్ జాగింగ్ చేసే వాళ్ళు రన్నింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారనమాట బట్ ఈరోజు చెప్పాను కదండి రైనింగ్ సీజన్ అని రైన్ పడిందని అందుకని కొంచెం లేట్గా వచ్చారు బట్ రైన్గా రైన్ పడినా కూడా లేట్గా వచ్చి అండ్ వాళ్ళ వర్కౌట్స్ని కంప్లీట్ చేసుకునే వాళ్ళు చాలా మందిని చూశాను నేనైతే సో ఇక్కడైతే ఇది మామూలు డే అనమాట ఒకరోజు అండ్ ఎక్విప్మెంట్ దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు ఏమేమి ఎక్విప్మెంట్ ఉండేదని చూసేద్దాం పార్క్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారండి ఒక ఫ్యామిలీ ఉంటుంది సో సపరేట్ గా ఈ పార్క్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట అంటే గవర్నమెంట్ వాళ్ళని అలొకేట్ చేస్తుంది సో ఈ పార్క్ మెయింటెనెన్స్ అంటే అది ఎంత ఉంటుంది కదండి చెత్త అదంతా క్లీన్ చేసేదానికి అంతా అందరూ వాళ్ళే చూసుకుంటారు అనమాట అంటే లైట్స్ వేయడం కానీ ఆఫ్ చేయడం కానీ సో మొత్తం వాళ్ళే చూసుకుంటారు సో నా కమింగ్ టు ద ఎక్విప్మెంట్ పార్ట్ అండ్ ఇక్కడ సైక్లింగ్ సైడ్ ట్విస్టర్స్ కానీ అండ్ మొత్తం ఉంటాయండి సో వెయిట్ పుషింగ్స్ కానీ అన్నీ ఉంటాయి అండ్ సైక్లింగ్ విత్ హ్యాండ్ ట్విస్టర్స్ సో వేస్ట్ ట్విస్టర్స్ ఇవంతా వేస్ట్ ట్విస్టర్స్ కదా సో ఇవన్నీ ఉంటాయి సో ఇలా చాలా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ అయితే ఈ పార్క్స్ని అండ్ ఇంత మంచిగా గవర్నమెంట్ జిమ్లో ఉండే మనకి ఎక్విప్మెంట్ బేసిక్ ఎక్విప్మెంట్ అంతా మనకి గవర్నమెంట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి నో ఎంట్రీ టికెట్ అండి ఎంట్రీ టికెట్ అంతా ఏముండదు జస్ట్ ఫ్రీగానే మనము వచ్చి ఇదంతా యూస్ చేసుకోవచ్చు అండ్ చాలా మంది యూస్ చేసుకుంటున్నారు బెంగళూరులో ఉండే వాళ్ళైతే సో ఇదైతే ఒకరోజు వర్షం అప్పుడే పడి తగ్గిందనమాట అంటే మనం బెంగళూరు క్లైమేట్ని ఎప్పుడు మనము జడ్జ్ చేయలేమండి సో ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు మామూలుగా ఉంటుంది అనేది సో ఇలా అయితే ఉంది అండ్ వర్షం పడింది అప్పుడు ఎవరు అనమాట సో ఆ తర్వాత అయితే కొంతసేపు తర్వాత వర్షం ఆగిపోయింది అండ్ ఇంకా యాజ్ యూజువల్ వర్కౌట్స్ ఎవరి పార్టీకి వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ యోగా అక్కడ కనిపిస్తుంది కదండి ఒక మందిర్ లాగా సో అక్కడ యోగా చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు కానీ అండ్ ఇంకా కొంతమంది ఇవి చేస్తుంటారు కదా వాళ్ళకి ఎక్విప్మెంట్ లేకుండా నార్మల్ వర్కౌట్స్ చేసుకుంటారు కదా సో వాళ్ళకి ఇక్కడ ఇక్కడ చేసుకుంటూ ఉంటారనమాట అండ్ చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ అరేంజ్ చేసుకుంటారు అండ్ చిన్న చిన్న గ్యాదరింగ్స్ ఉంటాయి కదండి ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కానీ సో అలాంటివంతా ఇక్కడ చేసుకునే వాళ్ళు అనమాట అంటే బిఫోర్ కోవిడ్ చాలా కలర్ఫుల్గా ఉండేది పార్క్ అయితే అంటే కలర్ఫుల్ అంటే ఎక్కువ మంది పిల్లలు కానీ సో పెద్దవాళ్ళు కానీ అలా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం అంతా బయట టేబుల్స్ ఉన్నాయి కదండి సో అక్కడ అంతా ఫిల్గా ఉండేది సో ఎప్పుడు ఎక్కువ జనాలతోటి అలా ఉండేదనమాట సో బట్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఎక్కువ మంది ఆఫ్టర్నూన్ టైంలో ఇది క్లోజ్ చేసేస్తున్నారు అనమాట సో ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే ఓపెన్ చేస్తున్నారు మిగతా టైం అంతా క్లోజింగ్లోనే ఉంది బట్ అంతకుముందు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లోనే అనమాట ఎక్సెప్ట్ నైట్ నైన్ ఓ క్లాక్ తర్వాత క్లోజ్ చేస్తారు ఎందుకంటే బెంగళూరులో జాబ్ చేసే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి కదండి వాళ్ళ టైమింగ్స్ సో అందుకని ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి అండ్ ఇక్కడైతే ఇంక నెక్స్ట్ ఆ యోగా మంది తర్వాత మళ్ళీ ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇంకొక ఎంట్రన్స్ కూడా కనిపిస్తుంది అనమాట అండ్ ఈ చుట్టూరు వాక్ చేసుకునే వాళ్ళు జాక్ చేసుకునే వాళ్ళు అంతా ఈ ఈ రోడ్ని యూస్ చేసుకుంటారు సో అటు ఇటు చెట్లు అండ్ సన్ రైజ్ పడుతుందండి చాలా బాగుంటుంది సో ఇది ఒక సన్నీ డే అనమాట సో సన్నీ డే రోజు మనకి ఎక్కువ మంది కనిపిస్తారు అండ్ అక్కడ వర్కౌట్స్ దగ్గర ఎక్విప్మెంట్ ఉందని చెప్పాను కదా ఆ వర్కౌట్స్ దగ్గర ఎక్విప్మెంట్లో అయితే ఫుల్గా ఉంటారనమాట ఎక్కడ మనకి గ్యాప్ ఉండదు సో ఒకరి తర్వాత ఒకరు అలా చేసుకుంటూనే ఉంటారు అండ్ ఇందాక చెప్పాను కదండి అటుపక్క నుంచి ఒక ఎంట్రెన్స్ ఉంటుంది ఆ టూ స్టేట్స్కి అటుపక్క ఉండే దగ్గరగా ఉండే వాళ్ళకి అటు ఉంటుంది అనమాట అండ్ ఇంకొక సైడ్ నుంచి కూడా ఫోర్ స్ట్రేట్కి కలిపి మెయిన్గా తీసుకుంటారని చెప్పాను కదా సో ఇప్పుడు ఇటు ఇటు కూడా ఒక ఎంట్రెన్స్ ఉంటుంది అనమాట సో ఇటు సైడ్ ఉండే వాళ్ళకి ఇటు ఈజీగా వచ్చేసేయచ్చు వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది సో అందుకని టూ వేస్ పెడతారు ఇటు ఒక వే అటు ఒక వే పెడతారు అనమాట ఎటు వాళ్ళకి అంటే అవైలబుల్గా ఈజీగా ఉంటుందో యూజ్ చేసుకోవడానికి సో అటు వాళ్ళు చెక్ చేసుకొని పెట్టుకుంటారు సో ఇలా అయితే ఉంటుంది అండ్ ఈ పార్క్లో ఇంకో స్పెషల్ కూడా ఉందండి అంటే ఇక్కడ ఒక పుట్టలాగా ఉందన్నమాట సో ఆ పుట్టకి అప్పుడప్పుడు నాగుల చవితి కానీ ఏమైనా స్పెషల్ డేస్ అలా వచ్చినప్పుడు అక్కడ పూజ చేస్తారు సో అదే అనమాట పుట్ట కనిపిస్తుంది కదా అదే సో సేమ్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయండి మిగతా పార్ట్స్ కూడా కొన్నిట్లో ఎక్విప్మెంట్ ఉండొచ్చు కొన్నిట్లో ఉండకపోవచ్చు ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్విప్మెంట్ పెట్టడానికి ట్రై చేస్తారు బట్ ప్లేస్ అనేది కన్వీనియంట్గా లేకపోతే వాళ్ళు అనమాట అండ్ ఇక్కడ ఆ పార్క్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ అదే టూ రోడ్స్ దాటిన తర్వాత అంటే టెంపుల్కి అటు సైడ్ ఒకటి ఉండింది కదా ఇంకొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ తిరిగితే అంటే అదే స్ట్రీట్లో ఒక లేఅవుట్లో ఆల్మోస్ట్ చాలా ఉంటాయండి పార్క్లు అయితే సో ఇప్పుడు ఇటు వచ్చాం కదా ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇంకొక పార్క్ ఉందన్నమాట సో ఉంది ఇక్కడ ఇంకొక పార్క్ ఉంది అంటే ఇక్కడ కూడా అంతే అండి టేబుల్స్ అన్నీ అన్నీ మెయింటైన్ చేస్తారు సో ఆల్మోస్ట్ ఇది అయితే ఎలా ఉందంటే పొడుగ్గా ఉందనమాట అది మనకి మొత్తం బాక్స్ షేప్లో ఉంది కదా స్క్వేర్ షేప్లో పెద్దగా ఉంది ఇది ఏంటంటే పొడుగ్గా ఉంటుందన్నమాట సో లాంగ్గా ఉంటుంది ఎక్కువ అండ్ ఇక్కడైతే టేబుల్స్ మెయింటైన్ ఉంది అండ్ యోగా చేసుకోవడానికి కానీ ఏమైనా మామూలు వర్కౌట్స్ చేసుకోవడానికి అలా కూడా ఒక ప్లేస్ లాగా ఉందనమాట సో ఇదైతే ఉంటుంది అండ్ ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుందండి అండ్ డస్ట్బిన్స్ అన్నీ అన్ని ఫెసిలిటీస్ మెయింటైన్ చేస్తారు సో ఇది మెయింటైన్ చేయడానికి కూడా అక్కడ ఒక లేఅవుట్లో ఒక కొంతమంది పీపుల్ అన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తారు సో అక్కడ ఉండే ఏరియా వాళ్ళు ఆ పార్క్స్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు అండ్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడో ఒకటి వాక్ వెళ్ళడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు సో ఇలా అయితే ఉంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో నేను వీడియో పెట్టుకుని మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్